అందరికీ నమస్కారం అండి. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో ఈ సుజోక్ థెరపీకి సంబంధించినటువంటి టిప్స్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నా పేరు బల్లెపల్లి శశికాంత్ శర్మ, ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్, దాని తర్వాత యోగా మాస్టర్. దీంట్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. చాలామంది సీనియర్ సిటిజన్స్లలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా పెరుగుతున్నాయి. ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ కంపల్సరీ అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి మూల కారణం ఏమైనప్పటికీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రిలీఫ్ కోసం ఈ వీడియో పనిచేస్తుంది. మీకేంటంటే దాంట్లో శాశ్వతమైన పరిష్కారం కావాలి అనుకుంటే దానికి డైట్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానికి సంబంధించిన సుజోక్ థెరపీ ఆథరైజ్డ్ థెరపిస్ట్ ద్వారా మీరు చేసుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో మీకు మోకాళ్ళకు సంబంధించి నొప్పి రిలీఫ్కి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాబట్టి సుజోక్ థెరపీ ఇది కొరియన్ సిస్టమ్ అండి. కొరియాలో సు అంటే చేతి, జోక్ అంటే కాలు. కాబట్టి మన బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే మనము మన కాల్లో చేతిలో ఉన్నటువంటి ఆ పాయింట్స్లలో విత్తనాలు పెట్టుకోవడం ద్వారా, మ్యాగ్నెట్స్ పెట్టుకోవడం ద్వారా, అది ప్రెస్ చేసుకోవడం ద్వారా మన బాడీలో చాలా మంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయన్నమాట. ఇక్కడ సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే నేను చూపిస్తున్నటువంటి ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో, ఈ మిడిల్ ఫింగర్స్ రెండు కూడా ఏంటంటే ఒకటి లెఫ్ట్ లెగ్, రెండోది రైట్ లెగ్ సుజోక్ థెరపీ ప్రకారంగా. కాబట్టి మన లెగ్లో మూడు జాయింట్స్ ఉన్నాయి, అంటే యాంకిల్ జాయింట్ ఉంది, తర్వాత నీ జాయింట్ ఉంది, తర్వాత హిప్ జాయింట్ ఉంది. ఈ ఫింగర్లో కూడా మనకేంటంటే యాంకిల్ జాయింట్, తర్వాత ఇది హిప్ జాయింట్, మిడిల్ది వచ్చేసి నీ జాయింట్. కాబట్టి ఈ బ్లాక్ కలర్ పెట్టినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ఈ నీ జాయింట్ ఏరియా. కాబట్టి ఎవరికైతే మోకాళ్ళ నొప్పి ఉందో, కొంతమందికి ఫ్రంట్ సైడ్లో ఉండొచ్చు, సైడ్లో ఉండొచ్చు, డీప్ ఇన్సైడ్ ఉండొచ్చు, ఎలా ఉన్నా కూడా జనరల్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, దాని తర్వాత మోకాళ్ళ నొప్పులు రావద్దు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. చాలా సింపుల్ అండి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టరు, దాని తర్వాత దీంతో పాటు మన వంటింట్లో ఉన్నటువంటి వాము జీలకర్ర, ఈ రెండింటినీ కలిపి పెట్టుకోవాలి. మనము కలిపి పెట్టుకొని ఈ ప్లాస్టర్కు ఈ విధంగా దీన్ని వేసుకోవాలి. కాబట్టి వాము జీలకర్ర రెండు కలుపుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ పైన ఈ ప్లాస్టర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి మీరు. కాబట్టి లెఫ్ట్ సైడ్ మోకాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న మిడిల్ ఫింగరు మిడిల్ జాయింట్లో ఇది పెట్టుకోండి. రైట్ మోకాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు రైట్ సైడ్ మిడిల్ జాయింట్లో ఈ విధంగా వాము జీలకర్ర కలిపినటువంటి ప్లాస్టర్ను ఈ ఏరియాలో పెట్టుకోండి. రెండూ ప్రాబ్లం ఉన్నాయి, ఈ రెండిట్లలో పెట్టుకోండి. అయితే ఒకటే చోట రెగ్యులర్గా మీరు పెట్టుకోవద్దు అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం 12 గంటలు ఇది పెట్టాలి, అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. కాబట్టి దీనికి 1 డే గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పెట్టండి. ఈ విధంగా రెగ్యులర్గా మీరు 1 వారం 10 రోజులు రెగ్యులర్గా పెట్టుకోవడం ద్వారా మీకు మోకాళ్ళ నొప్పుల్లో చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మనకు ఈ సుజోక్ థెరపీ ప్రకారంగా ఈ మోకాళ్ళు అరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మోకాళ్ళల్లో బోన్స్ అరగడం, ఆ బోన్స్ అరగడం సహజంగా ఉంటుంది. ఎందుకంటే మనం వయసు పెరిగినా కొద్దీ బోన్స్ అరుగుదల అనేది సహజం, అది దాంట్లో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. దాంట్లో భాగంగా కొన్ని మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ యోగాలు మీరు తెలుసుకుని అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మనకు సుజోక్ థెరపీలో సంబన్ గోంగ్లో ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది మీకు చెప్తాను, అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో చేయండి, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్తో చేయండి. మీరు కుర్చీలో కూర్చొని హాయిగా ఇది చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఏంటంటే చేతిని ఈ విధంగా ముందరికి తీసుకోండి, ఏ సైడ్ ప్రాబ్లం ఉంటే ఆ చేతిని ఈ విధంగా ముందరికి తీసుకోండి. తీసుకొని ఈ 2 ఫింగర్స్ చిటికెన వేలు, తర్వాత ఉంగరం వేలు, ఈ 2 వేళ్లను ఈ విధంగా మలచండి. మలచి 1-5 సార్లు గాలి తీసుకొని వదలండి. ఇది అయిన తర్వాత మళ్ళీ సేమ్ రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోండి, రిస్ట్ కంప్లీట్గా బెండ్ చేయండి. కాబట్టి చిటికెన వేలు, తర్వాత ఉంగరం వేలు, ఈ రెండింటిని ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ గాలి తీసుకొని వదలండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు 5 టైమ్స్
అంటే 25 బ్రీతులు ఎక్సర్సైజ్ చేయండి. రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కూడా రైట్ హ్యాండ్తో 25 బ్రీత్స్తో ఎక్సర్సైజ్ చేయండి 5 టైమ్స్. ఈ విధంగా చేయడం ద్వారా మోకాళ్ళకు సంబంధించిన పెయిన్ ఖచ్చితంగా రిలీఫ్ అవుతుందండి. శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం మన సెంటర్ను సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చక్కటి పరిష్కారం మేము చూపించగలుగుతామండి. సర్వే జనా సుఖినో భవంతు.